నవలిని చూసినప్పుడల్లా నా మనసులో ఏదో అలజడి కలిగేది. తను తన నా ప్రాణం అనిపించేది. కారణం అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. చాలా బాధ కలిగేది, కానీ ఇప్పుడు బాధ లేదు. ఎందుకో తెలుసా, మా అమ్మ తన అమ్మని నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆకాశంలో ఆ రెండు నక్షత్రాలు కలిసినట్టే ఇక్కడ మనిద్దరం కలిసి ఉంటాం. ఇక నా ప్రపంచం నువ్వే. ఆ మెడికల్ పదాలు అర్థం కాకపోయినా డౌట్ వచ్చినా ఏ డాక్టర్కైనా చూపించుకో. నువ్వు పైకి పోయే టైం దగ్గర పడింది. ఇదే ఆఖరిసారేమో ఇలా పిలవడం. ఈ ఇంటికి వచ్చినప్పుడు నీ మీద కోపంతో ఉన్నాను. నువ్వు అన్యాయం చేసావనుకుని పగ సాధించాలనుకున్నాను. కానీ నీ మంచితనం తర్వాత తెలిసింది. ఒక్కోసారి మంచితనంని కూడా భరించలేకపోవచ్చు. అందుకే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఏమిటి అని అడగొద్దు. చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను మీ అందరికి దూరంగా వెళ్ళిపోతున్నాను. రోజీ, ఎప్పుడూ నీతోనే ఉంటానని ప్రామిస్ చేశాను. నిలబెట్టుకోలేకపోతున్నాను. ఐ యామ్ సారీ. మహాక, నీకు కూడా సారీ. బుడ్డుడితో ఆడుకుంటానని మాటిచ్చాను, కానీ వాడు పుట్టక ముందే వెళ్ళిపోతున్నాను. దామిని, సింధూర్, మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండాలి. ఇట్లు నీ ప్రియమైన మీ లవ్లీ.
चूस्ते नेनु वेल्लेलेनु काने नेनु इक्कड उंडडं करेक्ट कादु रोजी I'm sorry. उदय नुंचि किंदिकि रालेदु अवुना मरि एट्टेल्लिंदि अर्थं कावट्लेदु सड़न गा तनकि एमैंदि रात्रि भोजनं नेने पेट्टानु ना दग्गर पड़कोमंटे ई रूम लो पड़कुंटानन वच्चिंदि कानी इंत पनि चेस्तुंदि अनुकोलेदु मेडं मीरु टेंशन पड़कंडि तनु एंतो दूरं वेळ्ळि उंडदु नेनु तीसुकोस्तां पदलोकि अय्यो लवली आंटी अम्मा ఎంత పని చేసావమ్మా నీ పరిస్థితి నీకు తెలియదు నీకు ఇప్పుడు ఏమవుతుందో ననే అనుక్షణం ఎంత భయపడుతున్నానో తెలుసా అమ్మా బాధపడకమ్మా లవ్లీ గేమ్ కాదు అవునండి మీరు కంగారు పడకండి తనేదో బాధలాల చేస్తుంటుంది తనికి ఏమైనా కష్టం వస్తే నాతో చెప్పుకోవచ్చు కదా ఇలా వెళ్ళిపోతే ఎలా లవ్లీ ఇక్కడికి వెళ్తుందమ్మా నిన్ను వదిలి తను ఉండలేదు తిరిగి వచ్చేస్తుంది అది కాదు మహా గోవింద్ లవ్లీ తండ్రి గురించి చెప్పాడు ఒకవేళ తన దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో ఏమో ఆంటీ మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళినా వెళ్ళుండొచ్చు అక్కడికి వెళ్తే చెప్పి వెళ్ళొచ్చు కదా ఇలా లెటర్ రాసి చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్తుంది అలా అయితే తనికి ఏదో అయ్యింది మహా తన మైండ్ ఎవరో డిస్టర్బ్ చేశారు అందుకే అలా మనకి దూరంగా వెళ్ళిపోయింది ఎవరు మాత్రం ఇబ్బంది పెట్టేది అది మా ఇంట్లో అదే నాకు అర్థం కావట్లేదు మహా మన లవ్లీని కాపాడుకోవాలి ఎలాగైనా కాపాడుకోవాలి అమ్మ ఆంటీ
తన కళ్ళ ముందు ఉండి చనిపోవడం కంటే అమ్మలాగా కనిపించకుండా చనిపోవడమే బెటర్। లవ్లీ ఏంటి ఇలాంటి పని చేసింది? నిన్నటిదాకా అయితే అమ్మ మీద కోపంతో ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోయినా ఓ మీనింగ్ ఉండేది। ఇప్పుడు అమ్మతో కలిసిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది? నాకు అది అర్థం కావట్లేదు। బహుశా తనకు నిజం తెలిసిపోయి ఉంటుందా? అది కరెక్టే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం తనని ఖచ్చితంగా వెతికి పట్టుకోవాలి। ఎందుకంటే టైం టు టైం టాబ్లెట్స్ వేయకపోతే తన హెల్త్ ఇంకా పాడయ్యే ప్రమాదం ఉంది। ఎలాగైనా లవ్లీని వెతికి పట్టుకుందాం పద। అమ్మా లవ్లీ, 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 అమ్మా లవ్లీ, లవ్లీ, అమ్మా లవ్లీ, లవ్లీ, మామా, లోకి కనిపించిందా? గోవింద్, ఇప్పుడు అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? తను లవ్లీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, లవ్లీకి ఇలాంటి జబ్బు వచ్చిందని తెలిసినప్పుడే తన అన్నీ పోగొట్టుకున్న దానిలా అయిపోయింది। ఇప్పుడు లవ్లీ ఇలా బయటికి వెళ్ళిపోవడంతో ఇంకా బాధపడుతుంది। ఓకే, కంట్రోల్। రోజు మేడం బాధపడొచ్చు, కానీ నేనేం చేయలేనని ఆశ వదులుకోదు, చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు। కానీ ఇలా ఎంతకాలం? ఎన్ని కష్టాలు దాటుకుంటూ వచ్చినా మనసులో భయంగానే ఉంది, ఇంకా అమ్మ ఎన్ని కష్టాలు పడాలో। లోకి, అలా నిరాశపడకు, కష్టం రాగానే భయపడిపోవడానికి నువ్వు మామూలు మనిషితో లేవు, రోజీ మేడంతో ఉన్నావు। లేదు గోవింద్, అమ్మ మాత్రం ఎన్నెన్ని భరిస్తుంది, ఒకప్పుడు చిన్న రోజీ విషయంలో ఇలాగే కొండంత బాధను దిగమింగుకుంది, నిన్నటికి నిన్న పూజ విషయంలోనూ అదే జరిగింది, ఇప్పుడు లవ్లీ విషయంలో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది। నాకెప్పుడో కోరిక ఉండేది గోవింద్,
అమ్మని ఏ కష్టాలు పడకుండా చూసుకోవాలి కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది తనకి ప్రశాంతత లేకుండా చేస్తుంది రోజుకి నా వల్ల ఎన్ని కష్టాలు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విలకి తరగకూడదు దొరికితే రోజు దగ్గరికి తీసుకెళ్లిపోతారు లోకి మనం బాధపడి ప్రయోజనం లేదు మనం ముందుకి నుంచి వెళ్దాం లవ్లీని వెతికి పట్టుకుందాం పద సరే పద तन दर मेडिसिन पैस्थिंद इपड़ो महा तन बतक बाबा गोविंद कदा खचिता మీరేం కంగారు పడకండి పానిక్ అవ్వకండి గోవిన్ లవ్లీ గురించి ఏమైనా తెలిసిందా లేదు మేడం చుట్టుపక్కలంతా వెతికాం ఎక్కడా కనిపించలేదు అవునమ్మా బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో అన్ని వెతికాం కానీ ఎక్కడా లవ్లీ కనపడలేదు మీరు సరిగ్గా వెతికారో లేదో నేను వెళ్లి లవ్లీని వెతుకుతాను మేడం అయ్యో ఆంటీ మేడం సిద్ధు ఆనంద్ గోవిందు నేను అమ్మతో వెళ్తాం మీరు జాగ్రత్త దామిని మహాకి మీరు తోడుగా ఉండండి ఓకే దీని సాడిజం తగలయ్యా ఒక్క నిమిషం ఇంట్లో ఉండదు కదా ఎవరు కంపం ముంచడానికి వెళ్ళుంటుంది ఏంటి పరమేష్ ఏమంటున్నావ్ వచ్చారా బాస్ మిమ్మల్ని ఎవరేం చేస్తారో అని భయపడి చూస్తున్నాను సర్లే నీ గోల నీది నేనైతే ప్రపంచాన్ని భయపెడతాను సరే ఇప్పుడు ఏం చేసి వచ్చారో చెప్పండి ఓ నీకు చెప్పలేదు కదూ వెళ్ళి లవ్లీకి నువ్వెంతో కాలం బతకవన్న నిజాన్ని చెప్పాను అయ్యో పాపం బాస్ చిన్న పిల్ల తట్టుకోలేదు రోజీ కూడా అలాగే అనుకొని ఆ పిల్లకు నిజం చెప్పలేదు అది ఎంత తప్పు పరీక్ష ఫెయిల్ అయిన పిల్లకు పాస్ అయ్యిందని అబద్ధం చెప్పగలమా అది ఇది ఒకటి ఎందుకు అవుతుంది బాస్ అది వేరు ఇది వేరు ఏయ్ ఆ ఏంట్రా నోర్లేస్తుంది ఆ అది కాదు బాస్ మన కోపం రోజు మీద కదా మధ్యలో లవ్లీని బాధపెట్టడం ఎందుకు వరండాలో స్విచ్ వేస్తేనే వాకిట్లో లైట్ వెలుగుతుంది రోజీని డైరెక్ట్ గా మనం ఏం చేయలేం ఇండైరెక్ట్ గా దెబ్బ కొట్టాల్సిందే ద్వారలోనే ఆ రోజీ కొమ్ములు వంచుతాను మీరింతే మారో క్లైమాక్స్ వచ్చే వరకు చస్తే మారో మారే టైంకి చస్తారు వేస్ట్ ఫెలోస్ ఛై Don't.
చుట్టుపక్కలంతా వెతకండి. నువ్వు అటు వెళ్ళరా, నేను ఇట్టు వెళ్తాను. నా లవ్లీకొచ్చిన ఆపద తప్పిపోతుందంటే ఎలాంటి ఆంక్షలనైనా పాటిస్తాను. రోజీ, నా మీద ప్రేమతో ఇవన్నీ చేస్తున్నామని తెలుసు, కానీ నా చెప్పుకి మందే లేదు. నేను ఎన్నో రోజులు బ్రతకను.